వెల్కమ్ టు యోయో సినీ టాకీస్. గత ఏడాది అలా వైకుంఠపురం సినిమాతో ప్రేక్షకుల మతి పోగొట్టిన సుందరి పూజా హెగ్డే అటు బాలీవుడ్లోనూ ఇటు టాలీవుడ్లోనూ సినిమా అవకాశాలు దక్కించుకుంటూ బిజీ హీరోయిన్గా మారిపోయింది. తెలుగు అలా వైకుంఠపురం సినిమాతో మరో హిట్ను తన ఖాతాలో వేసుకున్న ఈ భామ ఇప్పుడు వరుస సినిమాలు చేస్తోంది. అయితే అన్నీ అనుకున్నట్టు జరిగితే ఈసారి సంక్రాంతికి కూడా పూజా హెగ్డేనే హైలైట్గా నిలిచే అవకాశం ఉంది. అవును, ఆమె నటిస్తున్న మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ సినిమాను సంక్రాంతికి విడుదల చేయాలని అనుకుంటున్నారట. ఇదే కనుక జరిగితే అఖిల్ తొలిసారిగా సంక్రాంతి హీరో అవుతాడు. పూజా హెగ్డే మరోసారి సంక్రాంతి భామ అవుతుంది. బాహుబలి 2 తర్వాత అలా వైకుంఠపురం సినిమానే పెద్ద హిట్. అంత పెద్ద హిట్ తర్వాత మళ్ళీ పూజా హెగ్డే సినిమా సంక్రాంతికే సిద్ధమవడం కాకతాళీయం మాత్రమే. ఎందుకంటే ఈ పాటికి మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ మూవీ థియేటర్లలోకి రావాలి. లాక్డౌన్ వల్ల అన్ని సినిమాల్లానే ఈ సినిమా షూటింగ్ కూడా ఆగిపోయింది. అలా ఆగిపోయిన ఈ సినిమా వచ్చే నెల నుంచి మొదలుపెట్టి సంక్రాంతికి సిద్ధం చేయాలనేదే ప్లాన్. నిజానికి ఈ సంక్రాంతికి వకీల్ సాబు, రెడ్, శ్రీకారం లాంటి సినిమాలు అనుకుంటున్నారు. మరి ఈ రేసులోకి మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ కూడా చేరుతుందా లేదా అనేది చూడాలి. అంతేకాదు, ఎన్నో రోజుల నుంచి మంచి హిట్ కోసం ఎదురు చూస్తున్న అఖిల్కు ఈ సినిమాతో ఆయన అదృష్టం వరిస్తుందో లేదో చూడాలి. హలో, మిమ్మల్ని సినీ సెలబ్రిటీస్ రియల్ స్టోరీస్ ఏంటో తెలుసుకోవాలనుందా? లేటెస్ట్ గా రిలీజ్ అయ్యే మూవీ రివ్యూస్ నేను చెప్తే వినాలనుందా? ఇంకెందుకు ఆలస్యం? యోయో సినీ టాకీస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్. హా, అన్నట్టు ఇంకో విషయం మర్చిపోయాను. కింద ఒక గంట సింబల్ ఉంటుంది, దాన్ని లాగి బట్టి ఒక్కటి కొట్టండి.